నిరుపేద ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం పలు సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్. కరీంనగర్ లో తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక 4వ రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం వివిధ సంఘాలు అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని, ఇందులో ఆర్య మహాసభ, ఆవోప, విద్యావంతుల వేదిక క్రియాశీలకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ధన కార్పొరేషన్ ప్రతినిధి వెంకట రవికుమార్, కొక్కిరాల రమేష్, ఉప్పు రామేశం, బల్లు ప్రకాశం పాల్గొన్నారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్లో వివిధ కార్యక్రమాల్లో చేస్తూనే ఉన్నాయి. హాస్టల్స్ అనుకునియండి, సత్రాలు అనుకునియండి, మహాసభ ద్వారా కానివ్వండి, ఇట్లా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అవోపో ద్వారా కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆర్గనైజేషన్ పేరు మీద వైశ్యులు ఈ తెలంగాణనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైశ్య సంఘాలు సమాజ సేవకు ఒక వైశ్యులకే కాక వైశ్యేతరులకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. బల్లు ప్రకాష్ గారికి వైశ్య కిరణం పేపరే కాకుండా ఒక మంచి ఆలోచన వచ్చింది. విద్యావంతులను, మేధావులను అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం ఒక వైశ్యులకు మరి న్యాయం చేయాలి, గౌరవం ఇవ్వాలి, వాళ్ళ బీద వయసుల గురించి ఆలోచించాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలనే ఆలోచనతోని పురుడు పోసుకున్నదే ఈ విద్యావంతుల వేదిక. మళ్ళొకసారి మీ ద్వారా మరి వారి కమిటీ సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ 4వ సంవత్సరంలో మధ్యలో 2 సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు కరోనా ద్వారా చేయలేకపోయినామని చెప్పారు. 4 సంవత్సరాల నుంచి మధ్యలో డిస్టర్బ్ అయినా మళ్ళీ మంచిగా యాక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం కరీంనగర్లో చాలా సంతోషం.